సార్ వైసీపీ అండి జగన్ ప్రభుత్వం బాగానే చేస్తుందా ప్రజలకి బాగా చేస్తా ఉందండి జగన్ బాగానే చేస్తుండ అధికారులు ఒకరు చేస్తే అధికారులు ఒకరు మాట్లాడితే బాగా చేస్తుందండి ఆయన పెట్టే పథకాలు అందరికీ అందుతున్నాయా పేదోళ్ళకి 30% అందుతుంది 10% కావటం లేదండి అంటే అధికారులు వాలంటీర్లు తిరిగి చేయటం లేదు సరిగా జగన్ సార్ ఏమో బాగా చేపిస్తున్నారు అండి అంటే వాలంటీర్లు సరిగా చేయలేకపోతున్నారా అవునండి వాలంటీర్లు సరిగా చేయలేకపోతున్నారు వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తే అంత జగనే సార్ ఇప్పుడు పనవాక లక్ష్మి గారు అన్నారు ఆమె కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు టీడీపీ తరఫున దాని గురించి ఆయన కష్టం అండి ఒకరు వైసీపీనే ఉంది వైసీపీ అంటే ఆయన పథకాలు బాగా పెట్టున్నారు దానికోసం ఆయనే గెలుస్తారండి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ గెలిచింది కదా అంటే మంచి ఫామ్లో ఉంది మన ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉందా బీజేపీ ఇది రాదండి కష్టం అండి ఇక్కడ ఇక్కడ ఉండేది వైసీపీ టీడీపీ రెండే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ ఫామ్లో ఉంది అదే వస్తుంది అంటే పథకాలు బాగా పెట్టున్నారు జగన్ అదే బాగా వస్తుంది ఇప్పుడు జనసేన కూడా ఉంది పార్టీ దానికేమో ఈసారి అవకాశం ఇవ్వచ్చా ఈసారి కష్టం ఉంది లేదండి సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించిందని ప్రతిపక్షాలు అంటున్నారు దాని గురించి అది అధికారంలో ఉందండి అధికారులు పట్టిందండి జగన్ ఏమో అందరికి ఏమన్నాడు ఇంకా అధికారులను విచారించి వాళ్ళని తీసుకోవాలి పేదలకు అందరికీ అందాలి కదా అది వేరే వాళ్ళకి అట్లా చేయకూడదు అన్యాయం చేయకూడదు ఎవరికి అందరికీ అందాలి ఇప్పుడు 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు పేద ప్రజలకి అది వస్తుంది కదా అది ఎట్టుందండి మన దాని గురించి అవగాహన లేదు అది కోర్టులో పెండింగ్ ఉందండి విన్నాను ఇస్తే మంచిదండి అందరికి అదే వైఎస్ఆర్సీపీ బాగానే ఉందండి బాగుందండి బీజేపీ నూతన ఉత్సాహంగా ఉంది కాబట్టి కొత్త వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి బీజేపీ ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది అనుకుంటున్నారా అట్లాగనే ఏం కాదండి ప్రజలు కొత్త ధనం కోరుకుంటున్నారు అందులో భాగంగా బీజేపీ గెలవచ్చు అంచనా వేస్తున్నాం పరపాటి లక్ష్మి గారు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటారు మరి టీడీపీ తరఫున అంటున్నారు కానీ ప్రజాస్పందనం చెప్పలేం కదా తెలంగాణలో కూడా మొత్తం మీద టీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు బీజేపీ ప్రబంధనం వచ్చింది కదా ఇటు స్టూడెంట్స్ కానీ ఇటు మధ్యతరగతి కుటుంబానికి కానీ ఏదో 10,000 రూపాయలు అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు అసలు ఈ 10,000 రూపాయలు ఇవ్వడం ఈ స్కీమ్ చేయడం కాదు ఉన్న రేట్లు తగ్గించి ఇప్పుడు టమాటా ఉంది మొన్న ఎర్రగడ్డలు 70 రూపాయలు పెరిగాయి 100 రూపాయలు పెరిగింది ఏమే ఇది ఎవరికి 100 ఎర్రగడ్డలు లేనిదే కూరలేదు నేనేమంటా అంటే రాజకీయ పరంగా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు కాదు ఎవరు వచ్చినా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి ఏమే ఇప్పుడు ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా 4 ఏళ్ళు లోపల పోవాలి కాబట్టి ఉన్న రేట్లు 10,000 రూపాయల స్కీము వారికి ఫ్రీ ఇది స్కీము ఫ్రీ అనేది కాకుండా ఏమే రేట్లు అన్నిటికీ తగ్గిస్తే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది 10,000 రూపాయలు టైలర్లకు ఇచ్చారు 10,000 రూపాయలు దోబికి ఇచ్చారు 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు ఏమే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి కష్టపడి పనిచేయండి ఇక్కడగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనిషికి ప్రోత్సహించాలి ఏమే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది వాళ్ళకేదో ఇస్తున్నారు ఇలాంటి కాకుండా వాళ్ళకేదో యూత్కి కావాలి ఇంకోటి మీరేమన్నారంటే ఏ ప్రభుత్వం వస్తుంది ఏ ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఉందా ఇప్పుడు ఐ కెనాట్ అండర్స్టాండ్ సంబడి ప్రభుత్వం ఉందా లా అండ్ ఆర్డర్ ఉందా అసలు డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ ఉందా సిగ్నల్ పెడుతున్నారు ఎవడ పాటుకోడు పోతూనే ఉన్నాడు ఎవడన్నా పాటిస్తున్నాడా కాబట్టి ఏంది లాండ్ ఆర్డర్ లేదు లాండ్ ఆర్డర్ లేనప్పుడు ప్రభుత్వం ఏముంది ఇది ఒక యూత్కు సంబంధించింది కాదు ప్రతి ఒక్కరికి సంబంధించింది ఇంకోటి అసలు ప్రస్తుతానికి ప్రభుత్వం చేయాల్సింది ఒకటే ఒకటి ఈ స్కీములు ఎత్తేసేయాలి ప్రతి ఉచితంగా ఇవ్వటం కాకుండా ఉచితంగా ఇచ్చి సోమరిపోతులు చేయకుండా పని కల్పించాలంటున్నారు అసలు ఉచితం ఎవరు ఇమ్మన్నాడండి నేను ఉచితంగా ఇచ్చేదానికి అవి ఎందుకునింది ఉచితంగా ఎందుకునేదానికి కాదు ఉన్న పరిపాలన ఎక్కడైనా మిస్టేక్ జరిగిందో అక్కడ మిస్టేక్ని సరిచేసేదానికి మీరు ప్రభుత్వ పరంగా ఉన్నారు ఇప్పుడు ఉచితంగా ఇచ్చేదానికి మీరేమన్నా బిచ్చకాలకిస్తున్నారా ఎందుకు ఇవ్వాలి అసలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి కాళ్ళు చేతులు బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నారు ఏది పెన్షన్స్ ఇస్తున్నారు ఓకే వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు అది వారి ఆ విషయం మేము వచ్చిన లేదు ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమే అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు స్కీములు ఇవ్వాలి ఏమే ఒకరు 1 రూపాయి బియ్యం అన్నారు అక్కడ ఎరగడినంత పెరిగిపోయింది ఈ భీములు ఈ స్కీములు ఇన్ని కాదు ఒక ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు కొట్టంగానే వాడు బయోడేటా మొత్తం వచ్చేయాలి మొత్తం వచ్చేయాలి ఇంకొకటి మీరేం చెప్తున్నారు ఈ రెండు రోజులు ఇది పెడుతున్నారు నానబెట్టేసరికి ఇంకొకటి సమస్య స్టార్ట్ అవుతుంది ఆ సమస్య గురించి ఇంకొక సమస్య ఇది అవసరమా సీట్లో కూర్చున్న వాళ్ళకే ఇంత భారం ఉందో ఉంటుందో మనకే తెలియదు
పందమగలక్ష్మి మన మన ఏరియా కాదు కదా ఇప్పుడు పందమగలక్ష్మి గుడి టాటా చెప్పేసి జంప్ అయిపోయింది కదా ఇప్పుడు నేదురంబల్లి జనార్దన్ రెడ్డి మా పుణ్యమ అంటూ ఆ మహాతల్లి వచ్చింది గూడూరుకు వచ్చింది గూడూరులో మీరు వెరిఫికేషన్ చేసి చూడండి ఎంతమంది పందమగలక్ష్మి పేరు చెప్తారో చూసి చూడండి ఇప్పుడు పందమగలక్ష్మి ఏం చేసింది జంప్ అయిపోయింది దుర్గాప్రసాద్ ఉన్నారు గూడూరులో దుర్గాప్రసాద్ చేస్తూ ఉన్నాడు ఏదో కొంచానికి కొంచెం అన్న పేరు ఉంది దుర్గాప్రసాద్ కూడా జంప్ అయిపోయాడు అంటే వీళ్ళందరూ జంప్ అయిపోయారు ఇప్పుడు గూడూరులో ఉండే వాళ్ళంతా జంప్ అయిపోయి మేము కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళాలా ఇక్కడ కావాల్సింది రాష్ట్రానికి ఎన్నుకునే వాళ్ళు కావాలి వాళ్ళకి ఎట్ట అవసరమో వాళ్ళు వెళ్తున్నారు మేమేం చేయాలి మేమేం చేయాలి చొక్కాలు దించుకుని రావాలా చొక్కాలు దించుకుంటే మమ్మల్ని రౌడీలు అంటారు ఇది కాదు కావాల్సింది ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఉన్న వాళ్ళకి నాయన నాకు ఉద్యోగం కావాలా అన్నవాడికి ఏదో ఒక దాంట్లో ఉద్యోగం కాంట్రాక్ట్ బేసిక్లు ఇచ్చి ఇప్పించండి ఒక దానికి ఒక ఆఫీస్ పెట్టండి ఇప్పుడు వాలంటరీ అన్నారు అసలు వాలంటరీలు ఎందుకు నాకు అర్థం కాలేదు వాలంటరీ ఎందుకు ఇంటింటికి బియ్యం ఎందుకు ఇంటింటికి బియ్యం ఇవ్వడానికి ఏంది మీరు చేసేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోలేరా మీరు స్టోర్ పెట్టండి నేరుగా వాళ్ళు వస్తారు ఇంటికాడికి వస్తారు తీసుకుంటారు మీరు మీరు ఒక జీవులు పెట్టారు నాలుగు జీవులు పెట్టారు ఆయిల్ వేస్ట్ మళ్ళీ దానికి ఒక వేరే వాళ్ళు వాళ్ళని ఎంప్లాయ్ చేస్తారు రేపు మీరు వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు రోడ్లో పడతారు ఇది అవసరం అందరినీ మీరు రోడ్లో పాలు చేస్తున్నారు కానీ ఎవరికి మేలు చేస్తున్నారు మీరు చేయాల్సింది ఏంటంటే స్టోర్ అన్నారు స్టోర్ కాడికి వాడు వస్తాడు క్యూలో నిలబెట్టండి తంబేసుకోండి తీసుకోండి అంతే అయిపోయింది ఇంకొకటి ప్రభుత్వం ఎన్నుకోవాలి అని అనుకుంటే మేమే కన్ఫ్యూజ్లో ఉన్నాం ఎట్లా బతుకుతున్నామో మాకే తెలియక కన్ఫ్యూజ్లో ఉన్నాం ప్రభుత్వం ఎన్నుకునే దానికి మాకెంత అథారిటీ ఉంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు ఇప్పుడు జిల్లా కలెక్టర్ నెల్లూరులో జిల్లా కలెక్టర్ ఉన్నాడు నెల్లూరులో జిల్లా ఎస్పీ ఉన్నారు ఇక్కడ ఎంత మాత్రం వాళ్ళు చేస్తున్నారు లా అండ్ ఆర్డరే లేదు నా పేరు ఈశ్వరాచార్య అండి నాన్నమంగళం ఈశ్వరాచార్య నా పేరు ఏమే నేను పేరు కూడా చెప్తున్నా ఎందుకంటే చెప్పాలి కదా ఎవరు సోన్ ఎవడో వచ్చాడు ఎవడో మాట్లాడినాడు కాదు ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా కరెక్ట్గా ఉందా ఎస్పీని నేరుగా ఒక మీరేమంటున్నారు సేవలు చేయించుకోండి పోలీసులు ఉపయోగించుకోండి అని పోలీసులు ఎవరికైనా పోలీసుతో మాట్లాడితే పోలీసుకు ఆన్సర్ ఇస్తున్నాడా ఎవరిస్తున్నారు నా నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ కూడా చెప్తాను ఎవరిస్తారు చెప్పండి ఎవరు 107 100కి ఫోన్ చేశాను నేను చాలాసార్లు మొబైల్ హ్యాకింగ్ నాది మొబైల్ హ్యాకింగ్ అయినా కూడా ఈ సమస్య ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే ఈ సమస్య ఇలాంటి అవసరమా నేనే ఇది ఒక ప్రజలకి అందుబాటులో కావాల్సింది ఏంటంటే ఏం ఎక్కడ మైనస్ జరుగుతుంది ఆ మైనస్లో ఎక్కడ ప్లస్ చేయాలి అది ఆలోచించాలి గత ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు ఇప్పుడు సవరించుకోవాలి అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది ఒకటే కాదు ఎవడేం చేస్తున్నాడు నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఇదే రోడ్డు ఇదే అంగళ్ళు ఏంది మార్పు ఏంది మార్పు జరగాల్సిన అంగళ్ళు రోడ్లు కాదు మైండ్ సెట్ యూత్ మైండ్ సెట్ వాడు వస్తున్నాడు ఇటు చేస్తున్నాడు అనేది కాకుండా మైండ్ సెట్ మారాలంటే మీరేం చేయాలి ప్రతి ఒక్కటి రేట్లు తగ్గించండి బియ్యం రేట్లు తగ్గించండి జీలకర్ర మసూర బియ్యం తక్కువగా అమ్ముతున్నారు మరి ఎర్రగడ్డలు టమాటాలు ఎక్కడ తక్కువగా అమ్ముతున్నారు మా పాపం వాళ్ళు రైతులు ఎక్కడ మోసం పోతున్నారు కదా ఏమే దీనిలో మధ్యతరగతి కుటుంబానికి ఒరిగింది ఏంది ఓకే అండి థ్యాంక్స్ అండి.